No! మళ్ళీ అంటే ఎత్ర దక్షిణ నేత్రం రపరపహ తత్ర శుభ పరిణామం సంభవామి యుగే యుగే అన్నారు రా ఏంట తొందర ఏమడి జై సారామ్ ఏంటి బాబు గారు మన సింధుని పిలిచారట కూర్చోండి బాబు గారు చూసారా మాధవస్వామి గారు అయ్యా ఆఖరికి అబ్బాయి కూడా అమ్మాయిని సింధు అని పిలుచుకుంటున్నాడంటే నీకేమనిపిస్తుందిరా దేవుడు ఒక తప్పు చేసి తనే పశ్చాత్తాపంతో సరిదిద్దుకుంటున్నాడు అనిపిస్తోంది లేదు బాబు గారు ఆ దేవుడు చేసింది చిన్న తప్పు కాదు बतिकी వీడా విషాదాన్ని తట్టుకోలేక దేశదేవుడై సన్యాసుల్లో కలిసిపోతానుకున్నాను ఈ కోట్ల సన్యాక్రాంతం అయిపోతుంది అనుకున్నాను కానీ కాదు సార్ అలా జరగకూడదు జరగనమ్మ కూడా సింధుకి చెందవలసిన ప్రతి పెంకు ప్రతి ఇటుక ప్రతి పైస ప్రతి కారు ప్రతి నగ నట్ర ఒకటేంటి సార్ సర్వం ఎవరికో దక్కుతే పైన ఉన్న దేవత ఆత్మ సాధిస్తుందా క్షోభించదు అదిని సహించలేదు సార్ సహించలేదు అందుకే వీడు పురోహితుని పిలిపించి మా సింధుని పరప్రతిష్ఠించడానికి ముహూర్తం పెట్టిస్తున్నాడు శుభస్థ శీఘ్రం త్వరగా పెట్టించండి మాధవస్వామి గారు మీకు కావాల్సిన వివరాలు తీసుకోండి చిత్తం నాది భరణి నక్షత్రం సింధు ద్రోహిణి ఆ మీ జాతకాలు ఏమైనా ఉంటే బాబా అయ్య గారికి హిందూని దత్తత చేసుకోవాలనే కోరికని త్వరలో ఫలించేటట్టు చూడు స్వామి అయ్యా తొందరలో అంటే కనీసం 3 నెలల కాలం ఆగాలి ఆ తర్వాత మంచి ముహూర్తం ఉంది అప్పుడు ఈ దత్తత స్వీకారం జరిపిస్తే ఉత్తమం శుభప్రదం నువ్వే అన్నయ్య ఆ ఓకే శుభవార్త పెద్ద పెద్ద శుభవార్త ఏటయ్యా శుభవార్త ఇండియా గెలిచిందా ఏంటి మన హిందూ గెలిచింది వరల్డ్ కప్ శివనంద మూర్తి గారు లేరు కోటేశ్వరుడు ఆయన మన హిందూని దత్తత తీసుకుంటున్నారట ఆ సంగతి మా చక్రి గారు ఉత్తరం రాశాడు మనందరినీ అర్జెంట్ గా బయలుదేరి రమ్మన్నాడు శుభ శీఘ్రం ఆలయం అమృతం వేశం सर
సార్ ఒక్క స్టిల్ ఓకే సార్ రా రా దా ఆహుతులందరికీ నా తరఫున మా శివానందుల తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం నేను శివుడు ఓ తల్లి కడుపున పుట్టకపోయినా గత 20 సంవత్సరాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం అందువల్ల వీని నేను దేనికి అభినందించను కానీ ఈ రోజు వేరు వాడి వాళ్ళ జరుపుతున్న ఈ శుభకార్యం దత్త స్వీకారం ఒక అపూర్వ సంఘటన ఇదే మా సింధుకి నేను వాడు ఆనందాశ్రువుతో ఇచ్చుకుంటున్న నివాళి కొద్ది నిమిషాలలో కార్యక్రమం ప్రారంభమవుతుంది రాఘవాచార్యులు గారి దంపతులు వారి కుమారుడు చిరంజీవి అనంతాచార్యులతో వచ్చి పీఠల మీద కూర్చోవలసిందిగా కోరుతున్నా ఈనేంటండి పొరపాటున ఒకరి పేరు బదులు మరో పేరు చెప్తున్నారు మనం హిందూ పేరే కదా అనుకున్నది మతిపోయిందా ఏంటి అవును బాబు మేము కూడా హిందూ గారిని దత్త తీసుకుని కోట్లాది ఆశని మీకు అప్పగిస్తారు అనుకున్నాం మరి ఈ కొత్త పరిణామం ఏమిటో అనంతరం దత్త తీసుకోవడం ఏమిటో అయ్యయ్యా ఇలా కుర్చీలో కూర్చోండి కుర్చీలేదే ఏం లేదు ఇలా సర్వాలంకార సంయుతం పుత్రం దేహి వరం మమ మమ బీజ సముత్పన్నం మమ బీజ సముత్పన్నం సర్వాలంకార సంయుతం సర్వాలంకార సంయుతం తుభ్యం దత్తో తుభ్యం దత్తో మయా సుతః మయా సుతః ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణాతు ప్రతిగృహ్ణాత్ తప్పు సార్ ఆ ర్యాగింగ్ సంఘటనలో మానసికంగా బలైపోయిన ఈ అనంతాచార్య మీరు దగ్గరికి తీసుకోవడం చాలా చాలా అభినందించదగ్గ విషయం నిజంగా ఇది చరిత్ర మా మీడియా తరపున టేక్ ఏ స్మాల్ మీరు అభినందించాల్సింది పూలహారాలు వేయాల్సింది ఇదిగో ఈ చిరంజీవికి ప్లీజ్ మేడం వయసులో చిన్నదైనా ఎంతో దొడ్డ ఆలోచన చేసింది ఎంతో ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కంటున్న చిరంజీవి అనంతాచారి జీవితం ఖాళీ బూడిదైపోయింది ఆనాడు నన్ను కూడా చూడ్డానికి ఇష్టపడని సింధు చివరి చూపులతో అనంతాచారి భావి జీవితానికి పునాది వేసింది ఈనాడు ఇందు ఈ ఆస్తిపాస్తుల మీద తనకు ఆశ లేదని అనంతుని దత్తత తీసుకుని సింధు ఆత్మకి శాంతి ప్రసాదించమని కాళ్ళు పట్టుకుని వేడుకుంది నిస్వార్థమైన త్యాగానికి నిర్వచనం చెప్పింది ఇంతటి త్యాగశీలికి మీరు కృతజ్ఞతలు ఎలా తెలుపుకుంటారు సార్ ఓహో ఎంత ఘనకార్యం చేశావు అంత పెద్ద మనసుతో ఆయన కోట్లాది ఆస్తికి వారసురాలను చేస్తానంటే తూ నా బుడ్డను తుమ్మేశావు ఏమిటంటే త్యాగం నువ్వేదో పెద్ద పుడుంగులాగా ఈ సంవత్సరం ప్రభుత్వం త్యాగ అవార్డు చేస్తుందట దాంట్లో త్యాగ భూషణ్ త్యాగ విభూషణ్ త్యాగ బొంద త్యాగశ్రీ దాంట్లో నీకు ఏదో డేడుస్తుంది ఎక్కడిది ఆకాశవాణి
ఆకాశంలోంచి కాదు నా కడుపులోంచి మీ వాణి జూనియర్ అమ్మ అంత మంచి పని చేస్తే దండేసి మెచ్చుకోవాలి గాని ఈ ముసుగుసలు ఏంటి నాన్న చక్కగా ప్రహ్లాదుడి కడుపులో ఉన్నప్పుడు లీలావతికి నారదులు గారు మంచి మాటలు చెప్పినట్టు నువ్వు చెప్పు నాన్న నేను చక్కగా అలాగే పుడతాను అలా పుట్టించు నాన్న జై హింద్ चक्री अंटी आ साई बाबा उन्ना कंगार बाबू गारू आड़पि तल्ली पिल्ला केमो।